ధరణి పోర్టల్తో పారదర్శకత పెరుగుతుందని చెప్పి రైతులను సమస్యల ఊబిలో నెట్టారు. ప్రతి గ్రామంలో ఏదో భూ సమస్యలతో రైతులు అవస్థలు పడుతున్నారు. మండలం నుంచి జిల్లా స్థాయి రెవెన్యూ ఆఫీసుల చుట్టూ ఏళ్లుగా తిరుగుతున్నా పరిష్కారం కావడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ధరణి ప్రక్షాళన చేస్తుందని ఆశగా ఎదురు చూస్తున్నారు. ధరణి సమస్యలతో సంగారెడ్డి జిల్లాలో పలువురు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొందరైతే ధరణి ప్రారంభమైన సమయంలో తమకున్న భూమి కన్నా ఎక్కువగా పడిందని అప్లికేషన్ ఇచ్చి ఉన్న భూమి పోగొట్టుకున్నారు. అధికారుల తప్పిదంతో తమ భూమిని పోగొట్టుకున్నామని బాధితులు వాపోతున్నారు. ఇప్పుడు ధరణిలో మార్చే అధికారం తనకు లేదని కలెక్టర్ స్థాయి వ్యక్తులు చెప్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వమైన తనలాంటి వారి సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నారు. గత ప్రభుత్వము కొత్త పాస్బుక్ ఇచ్చినప్పుడు నాకు 4 ఎకరాల 30 గుంటలు కాకపోతే కొత్త పాస్బుక్లో 110 సర్వే నెంబర్ 1 ఎకరా 6 గుంటలు అదనంగా చేర్చారు. ఆ అదనంగా వచ్చిన భూమి తక్కువ పడ్డోడు ఎంఆర్ఓకి అడిగితే నన్ను తీసుకొచ్చి ఈ 110 సర్వే నెంబర్ 1 ఎకరా 6 గుంటలు నాది కాదు అని నేను ఎన్ఓసి ఇస్తే ఆయన దానికి చేస్తామనంటే నాకెందుకు రబాయి నాది కాదని పోయి పుణ్యం చేయనికి పోతే నాకు పాపం చుట్టుకున్నది. 1 ఎకరా 6 గుంటలు వానికి చేసింది కాక నా 4 ఎకరాల 30 గుంటలు కూడా వాళ్ళకి చేసి మా భూమిని 1999లో మేము భూమి కొన్నాం సార్. అక్టోబర్ నవంబర్ నుంచి వేరుల పేరు మీద భూమి అయింది సార్. మాకు 1 ఎకరా 37 గుంటలు వాళ్ళ పేరు మీద వెళ్ళిపోయింది. ఇప్పుడు ఎంఆర్ఓ ఆఫీస్ తిరుగుతున్నాం, ఆడియో ఆఫీస్ తిరుగుతున్నాం, లాస్ట్ కలెక్టర్ దగ్గరకు వచ్చినాము. మొన్న ధరణిలో అయిపోయింది సార్, ఇది సమస్య జరిగిపోయింది. కనీసం ఈ ప్రభుత్వం మనం మాకు మేలు చేస్తే మాకు బాగుంటుంది సార్. మాకు ఉన్నదే మాకు 1 ఎకరా 37 గుంటల్లో మళ్ళీ వాళ్ళు గుంజుకున్నా అంటే ఎట్లా సార్? ఎక్కువగా సంగారెడ్డి డివిజన్ పరిధిలోని పటాన్ చెరువు మండలంలో 1364 అప్లికేషన్లు పెండింగ్ లో ఉండగా నారాయణ్ ఖేడ్ డివిజన్ పరిధిలోని కల్హేర్ మండలంలో అతి తక్కువగా 6 అప్లికేషన్లు పెండింగ్ లో ఉన్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం ధరణి సమస్యలపై దృష్టి పెట్టలేదని బాధితులు అంటున్నారు. ప్రస్తుతం ధరణి పెండింగ్ సమస్యలపై కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక డ్రైవ్ చేస్తుండటంతో తమ సమస్యలు పరిష్కారం అవుతాయని ఎదురు చూస్తున్నారు రైతులు. మేము ఎవరికి భూమి అమ్మలేదు, ఎవరితో మేము చికిత్స పెట్టుకోలేదు. మా పాస్బుక్ బ్యాంకులో ఉన్నాయి, బ్యాంకులో అప్పు తెచ్చుకున్నాము. వీళ్ళు మండలం పోతే మేము చేస్తాము, అప్పుడు చేస్తాము, ఇప్పుడు చేస్తామని మాకు తింపుతున్నారు. లాస్ట్లో ఆడియో దగ్గర వచ్చినాం. ఆడియో దగ్గర వస్తే ఆడియో అంటారు, మేము చూస్తా చేస్తా ఆ కలెక్టర్ పంపిస్తా అని చెప్పిండ్రు. మరి ఇంతవరకు మేము 3 నెలల నుంచి తిరుగుతున్నాము, మాకు సంగతి ఏమిటిది? మరి ఉన్నదే మాకు 2 ఎకరాల భూమి, మేము ఉండాలా సావాలనా? ఈ ధరణి సమస్య అనేది 2018 నుంచి స్టార్ట్ అయింది, కానీ ఇప్పటివరకు కూడా గత ప్రభుత్వం ఈ 6 సంవత్సరాలు ఉన్న ఈ యొక్క తిప్పలు మాత్రం, ధరణి తిప్పలు మాత్రం ఇప్పటివరకు తీర్చలేదు. ఇప్పుడు నూతన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం వెంబడే ఈ యొక్క ధరణి సమస్యలు తీర్చాలని కలెక్టర్తో రివ్యూ చేస్తున్నారు కాబట్టి తప్పకుండా ఈ యొక్క సమస్యలన్నీ రైతులకు తీరేటట్లు చేయాలని. కానీ కలెక్టర్లు చెప్పినా కూడా కింది స్థాయి అధికారులు ఎంఆర్ఓలు మాత్రం ఎక్కడ కూడా ఈ యొక్క ధరణి సమస్యలు మాత్రం తీర్చడం లేదు. జిల్లాలోని 4 డివిజన్లలోని సంగారెడ్డి డివిజన్లో 7226 అప్లికేషన్లు పెండింగ్ లో ఉండగా జహీరాబాద్ డివిజన్లో 1772, ఆందోళ్ డివిజన్లో 1504, నారాయణ్ ఖేడ్ డివిజన్లో 583 అప్లికేషన్లు పెండింగ్ లో ఉన్నాయి. ఆర్టీఓల స్థాయిలో మొత్తం 2467 అప్లికేషన్లు పెండింగ్ లో ఉన్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పటాన్ చెరువు మండలంలో భూముల విలువ కోట్లల్లో ఉండటంతో అక్కడ భూ సమస్యలు భారీగానే ఉన్నాయి. సంగారెడ్డి జిల్లాలో మొత్తం 11085 అప్లికేషన్లు పెండింగ్ లో ఉన్నాయి. బాధితులు తహసీల్దార్ కార్యాలయాలు, కలెక్టరేట్ చుట్టూ తిరుగుతున్నారు. ధరణి విషయంలో కొన్ని తప్పులు జరిగినాయి. దాని విషయంలోనే గత ప్రభుత్వాలు రైతులను మర్చిపోయి చాలా ఇబ్బందులకు గురి చేసినారు. 2005 లోపల మన్మోహన్ సింగ్ ప్రభుత్వం అప్పట్లో 2 ఎకరాలు 20 గుంటలు 2 ఎకరాలు పట్టా పాస్బుక్లు అన్నీ ఇవ్వడం జరిగింది. అయినా కానీ మన టీఆర్ఎస్ ప్రభుత్వము ఆన్లైన్ చేయకుండా గతంలో చాలా ఇబ్బందులకు గురి చేసింది. మరి ఈరోజు ఈ ధరణి కార్యక్రమము, ప్రజావాణి కార్యక్రమంలో తప్పకుండా రైతులకు న్యాయం జరుగుతుందని కాంగ్రెస్ ప్రభుత్వం తరఫు నుంచి నేను కోరుకుంటూ. మేము ఈ భూమి పట్టణంలో గురించి వచ్చినాము. 2005 సందవిన మేము కబ్జీల మీద ఉన్నాము, పంట సాగు పెడుతున్నాము. కరగానే మాకు ఈ పట్ట బొక్కులు అందకొచ్చినాయి, ఆన్లైన్ చేయలేదు. ఇది 2005లో ఇచ్చింది మన్మోహన్ సింగ్ ఈ ప్రభుత్వం ఇచ్చింటే మంచిగా ఉండే అని మేము కలెక్టర్ ఆఫీస్కి వచ్చినాము. ఇన్ని సంవత్సరాల సందవి మాకు ఇయ్యలేదు. 2005 నుంచి ఇప్పుడన్నా ఈ ప్రభుత్వం ఇస్తుందని ఈ ఆశతో ఆఫీస్కి వచ్చినాం.
గత కొన్ని రోజులుగా ఎన్నికల పనుల్లో బిజీగా ఉన్న అధికారులు సిబ్బంది ఇప్పుడు ధరణి సమస్యలపై దృష్టి సారించారు. కొత్త ప్రభుత్వం భూ సమస్యలు పరిష్కరించేలా అధికారులకు ఆదేశాలు ఇవ్వడంతో ఉన్నతాధికారుల నుంచి క్షేత్రస్థాయి వరకు రెవెన్యూ అధికారులు పెండింగ్ అప్లికేషన్ల క్లియరెన్స్ పై దృష్టి సారించారు. దీంతో భూ బాధితులు వీలైనంత త్వరగా తమ సమస్యలు పరిష్కారమవుతాయనే ఆశాభావంతో ఉన్నారు.